గుడ్ మార్నింగ్ ఫ్యూజన్ సోలార్ టెక్నాలజీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సిఐఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమిట్ సందర్భంగా టీవీ ఫైవ్ బిజినెస్ టీమ్ విశాఖలో ఉంది ప్రస్తుతం. అందుకే వైజాగ్ నుంచే ఇవాళ కూడా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని నిర్వహిస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ పరిస్థితి చూస్తే నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ కూడా ఎస్ఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం సుమారుగా 24 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ ఒక వీక్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. క్రూడ్ మార్కెట్స్ కు ప్రధాన విలన్ గా ఇప్పుడు కనిపిస్తోంది బోత్ రెండు సీలు, చైనా అండ్ క్రూడ్. సో క్రూడ్ ప్రైసెస్ బ్రెంట్ క్రూడ్ అలాగే నైమిక్స్ క్రూడ్ కూడా $32 కింద 12 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్స్ ను ప్రధానంగా కవర్ పెడుతున్నాయి రెండు సంస్థలే. సో మార్కెట్స్ గమనం ఎలా ఉండబోతోంది అన్న అంశంపై అలాగే భాగస్వామ్య సదస్సుపై హైలైట్స్ ను ఇక్కడ జరుగుతున్న ట్రెండ్స్ ను విశ్లేషించేందుకు మనతో ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు గారు అలాగే సిఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ చిట్టూరు గారు ఉన్నారు. సో కుటుంబరావు ముందుగా మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ కూడా ఒక డౌన్ ట్రెండే కనిపిస్తోంది. నిన్న కూడా చాలా వొలటైలిటీ మధ్య ట్రేడ్ అయ్యి 7563 దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. 52 వీక్ హైని లోని టచ్ చేసే పరిస్థితిలో ఉంది. సో మార్కెట్స్ లో ఈ వీక్ కూడా టీసీఎస్ రిజల్ట్స్ వెలువడిపోతున్నాయి. సో టీసీఎస్ రిజల్ట్స్ కూడా మ్యూటెడ్ గా ఉంటాయన్న ఒక అంచనా ఉంది. ఇవన్నీ మార్కెట్స్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? ఇవాళ మార్కెట్స్ నెగిటివ్ గా ఉంటాయని చెప్పేసి అని అనుకోనండి. ఎందుకంటే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే కనుక అంటే ఎస్పెషల్లీ డౌ యుఎస్ లోన్ అనమాట లాస్ట్ లో బాగా రికవరీ అయింది అండ్ అదే రిఫ్లెక్షన్ ఇక్కడ వస్తుంది. ఏషియన్ మార్కెట్స్ కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి అనమాట. అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ చైనీస్ ఫ్యాక్టర్ చాలా డెఫినెట్లీ వస్తుంది అనుకుంటున్నాయి. ఎందుకంటే చాలా ఓవర్ డన్ అయిపోయింది, చాలా ఎక్సెసివ్ షార్టింగ్ అయింది అని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ క్రూడ్ లో కూడా కొంచెం మైల్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ నిన్న కింద కనిపించింది కాబట్టి మేబీ ఒక టెంపరీ బ్రేక్ నిన్న వచ్చిందా అనుకుంటున్నాను. నిన్న మన దగ్గర కూడా మార్కెట్స్ రికవరీ చూస్తే కనుక లోస్ దగ్గర నుంచి 50-75-50 సస్టైన్ చేసుకోగలిగింది ఎండ్ ఆఫ్ ది డే. కాబట్టి వాళ్ళ సర్ప్రైజింగ్లీ మేబీ తిరిగి 76 రీగెయిన్ అయ్యి అనమాట 7600 పైనే క్లోజ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. అయితే రెండు అంశాలు మార్కెట్ని బాగా ప్రభావితం చేయొచ్చు. డిసెంబర్ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, ప్లస్ నవంబర్ ఐఐపి డేటా కూడా వస్తుంది. బట్ డెఫినెట్లీ బేస్ ఎఫెక్ట్ ఉండొచ్చు అనమాట నవంబర్ డేటా పైన, ఎందుకంటే సెలవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నవంబర్ లో దాని ఇంపాక్ట్ కూడా క్లియర్లీ నమోదయ్యే పాసిబిలిటీ ఉంది. కానీ అది ఆల్రెడీ డిస్కౌంటెడ్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. అయితే చెన్నై ఫ్లడ్స్ ఇంపాక్ట్ కూడా ఎంత ఉంది అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఈ ఐపీ డేటాలో, ఎందుకంటే క్లియర్లీ ఫాలోఅవుట్ దాని దగ్గర నుంచే కనిపించింది కాబట్టి. అండ్ ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ మాత్రం ఒక్క షార్ట్ టర్మ్ బాటమ్ ఫామ్ చేసినాయా నిన్నటి క్లోజింగ్ ర్యాలీ చూస్తా ఉంటే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫ్రెష్ షార్టింగ్ మాత్రం ఇమీడియట్ గా అటెంప్ట్ చేయొద్దంటాను. అన్లెస్ ఎస్టర్డేస్ లో బ్రీచ్ అయితే చెప్తాను అనమాట ట్రేడర్స్ ని. ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ తోటి అనమాట ఒక గైడెన్స్ అంటూ ఉంటుంది, మేజర్ కార్పొరేట్స్ ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పేసి అనమాట స్లోగా అక్యుములేషన్ అయితే డెఫినెట్లీ స్టార్ట్ చేయమంట. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో నిన్న అనూహ్యంగా చూస్తే కనుక కొంచెం అక్కడక్కడ స్పొరాడిక్ స్పాట్స్ అనమాట సెల్లింగ్ కూడా కనిపించింది అలాంగ్ విత్ బయింగ్ ఉన్న. కాబట్టి డెఫినెట్లీ ఆపరేటర్స్ కానీ అటు లార్జ్ ప్లేయర్స్ కానీ చాలా కేర్ఫుల్గానే ఉంటున్నారు కరెంట్ మార్కెట్ ట్రెండ్ లో అని చెప్పేసి అనిపిస్తుంది. డెఫినెట్లీ ఎవరి కాళ్ళు హోంవర్క్ చేయండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా బై చేయొద్దు అని చెప్పేసి చెప్తాను. లేదండి, బాటమ్ ఫిషింగ్ స్టార్ట్ చేయొచ్చు. వన్ సింగిల్ ప్రైస్ పాయింట్ లో మొత్తం కొనలేవు అనమాట కాబట్టి మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్ లో కొనాల్సి వస్తుంది కాబట్టి అట్లీస్ట్ 25-30% ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇట్ ఈస్ రైట్ టైం టు బై ఆల్రెడీ అని చెప్పేసి అని చెప్తాను. కంగ్రాట్స్ ముందుగా సురేష్ గారు. మీ నేతృత్వంలో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పార్ట్నర్షిప్ సమిట్ నిజంగా ఒక వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక క్యాపిటల్ కూడా లేని రాష్ట్రానికి పెట్టుబడుల వరద. మనం ఫిగర్స్ నిన్నటి ఎండ్ ఆఫ్ ది డే ఫిగర్స్ చూస్తే 388,000 కోట్లు మొత్తం 313 ఒప్పందాలు కుదిరాయి. సో నిన్న ఒక్క రోజులోనే 192,571 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయి. సో ఆంధ్రప్రదేశ్ ఇంత క్రేజ్ ఉందా ఆంధ్రప్రదేశ్ పట్ల? అఫ్కోర్స్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మనం గత 2-3 రోజులుగా పదే పదే అనుకుంటున్నాం. సో ఎంత బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు లాంటి లీడర్ ఉన్నా కూడా ఇన్ని ప్రతికూలతలు ఉన్న స్టేట్ కి 388,000 కోట్లు వస్తాయని మీరు అసలు ఆశించారా? అండ్ ఇవాళ ఫైనల్ ఫిగర్ 500,000 కోట్లు దాటబోతుందా? ఫైనల్ ఫిగర్ గురించి సార్ చెప్పి సీఎం గారు చెప్పిన తర్వాత మనం మళ్ళీ రియాక్ట్ అవుతాం అండి. కానీ ఐ థింక్ దీంట్లో ఐ థింక్ మనకు మళ్ళీ క్లియర్ ఒకటే అర్థం అవుతుందండి. మనం సీమ్స్ లైక్ అదర్స్ ఆర్ బిలీవింగ్ అస్ మోర్ దెన్ వీఆర్ బిలీవింగ్ అసల్స్ అన్నది ఒకటి నాకు అంటే ఒక అనుమానం లాగా వస్తుంది. ఎందుకంటే మనం
ఎక్కడ చూసినా మనం మన కించపరుచుకుంటాం కొంచెం ఒక అలవాటు ఉందండి ఇక్కడ కదా అంటే మనకి అందరిలో ఉందో మన అందరిలో ఉందో తెలియదు అందరిలో కొంచెం గట్టిగా కనిపిస్తుంది నాకు అది ఇంకా అది కనిపిస్తుందేమో అనుకుంటున్నాను నేను దాన్ని ఇవాళ నిదర్శనం అనుకుంటున్నాను అది వేరండి అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇది ఏంటంటే ఓ సినిసిజం ప్రతి దాన్ని అని చెప్పి దానికి ఏదో జోక్ వేస్తాం అదొక సరదా అది బాగానే ఉంటుంది ఒక విధంగా దాన్ని నెగిటివ్ గా ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది మనకి ఎందుకంటే నాకు ఇంతకు ముందు కూడా చాలా మంది వచ్చి అడిగారండి సింగపూర్ వాళ్ళు వాళ్ళు కంపెనీ సర్వే చేస్తూ వచ్చి ఎందుకు సార్ మీరెంత నెగిటివ్ గా ఉన్నారు అని మాకేం అర్థం కావట్లేదు అమరావతి గురించి మీరెందుకు ఇంత భయపడుతున్నారు మాకెందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నాం అమరావతి గురించి అని ఒక వన్ ఇయర్ బ్యాక్ నన్ను వచ్చి ది ఇంటర్వ్యూ నేను ఏం చెప్తాను సమాధానం ఏం లేదని కనిపించిన దానికి జనాలు ఎలా చూస్తారు అన్నది బట్ ఐ థింక్ జస్ట్ లైక్ సమ్మిట్ ఎట్లా అయ్యిందో మనం ఏంటంటే మన ప్రయత్నం మనం చేస్తున్నాం డన్ వాట్ వీ హన్ వీఆర్ డూయింగ్ అండ్ దెన్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ కమ్అట్ ఐ థింక్ ఇక్కడ కూడా అదే మన ప్రయత్నం మనం చేయాలి రేపు పొద్దున్న ఎవడో చూడలేదు నోబడీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ మన ప్రయత్నం రైట్ డైరెక్షన్ లో ఉంటే రిజల్ట్ ఎలా ఉంటది అన్నది ఇది నిదర్శనం అండి అండ్ ఐ థింక్ సో అటు సిఐ ఎఫర్ట్స్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి ఆఫ్ కోర్స్ ఇందులో ఎన్ని ఒప్పందాలు మళ్ళీ అమల్లోకి వస్తాయి ఇటువంటి స్కెప్టిసిజం మళ్ళీ ఉంటుంది మీరు అన్నట్లుగా సినిసిజం బట్ స్టిల్ ఏ స్టేట్ లో అయినా ఇలాగే కనిపిస్తుంటుంది మీకు సి అరుణ్ జైట్లీ గారు ఫస్ట్ డే చెప్పినట్టు నో ఇన్వెస్టర్ ఇస్ అ ఫూల్ ఏదో సొంత సెంటిమెంట్ అంటే ఒక కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు పెడతారు నాలుగున్నర లక్షల కోట్లు అంతమంది కాదు ఐ థింక్ కొంచెం ఐటీలో అది కనిపిస్తుంది ఏంటంటే అది వచ్చి వాళ్ళు సైనింగ్ బట్ దే ఆర్ నాట్ సైనింగ్ మళ్ళీ 100 crores డీల్స్ అయ్యేం కాదు అట్లాగే చిన్న చిన్న నెంబర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ అలా కూడా ఇట్స్ మేకింగ్ అ బిగ్ నెంబర్స్ సో అది అది చాలా బాగుంది ఐ థింక్ మీరు ఇంకొక నెంబర్ మర్చిపోతున్నారండి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 6.5 lakhs సుమారు 750,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రాబోతుంది ఈ మొత్తం పెట్టుబడుల ఫలితంగా ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇది డైరెక్ట్ సో మనకి అట్లా చూసామనుకోండి సో ఎంత అవుతుంది ఇప్పుడు నిజంగానే 4.5 అవ్వగలుగుతా నెక్స్ట్ అన్నది మేబీ 20-25% డిస్కౌంట్ ఇవ్వాలి బట్ మీరు ఎంత సినిసిస్ట్ అయినా మీరు అంటే ఎంత బ్యాడ్ గా అనుకున్నా దాంట్లో 1/3 అయినా కూడా యూ హావ్ టు ఇమాజిన్ మనం మీరు అంటున్నట్టు క్యాపిటల్ సిటీ కాదు కదా మన గవర్నమెంట్ ఎక్కడ కూర్చోవాలో తెలవని సో కుటుంబ క్యాపిటల్ ప్రస్తావన పదే పదే వస్తుంది సో మనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా లేదు కానీ నిన్న రెండు కీలకమైన అనౌన్స్మెంట్స్ అంటే మీడియాలో అంతగా వాటికి పబ్లిసిటీ రాలేదు కానీ రెండు కీలకమైన పరిణామాలు నేను చోటు చేస్తున్నాయి ఒకటి వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన 7,500 crores హార్డ్కో రుణం అమరావతికి ఇస్తున్నామని చెప్పారు రెండవది ఆంధ్ర బ్యాంక్ 5,000 crores రుణాన్ని క్యాపిటల్ బిల్డింగ్ కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది సో ఈ రెండు కూడా చాలా చాలా కీలకం కాబోతున్నాయి క్యాపిటల్ బిల్డింగ్ కి అవసరమైన సీడ్ మనీ దొరికింది మీకు ఖచ్చితంగా రండి ఎందుకంటే నిన్న సైన్ చేసేటప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట ఇటు హడ్కో ఈడీ గారు అనమాట నాగేశ్వరరావు గారు ఉన్నారు అటు తర్వాత సురేష్ పటేల్ గారు ఆంధ్ర బ్యాంక్ సీఈఓ కూడా ఉన్నారనమాట క్లియర్లీ వాళ్ళు ఇచ్చే ఫండింగ్లో కూడా లో ఇంట్రెస్ట్ కాస్ట్లో ఇస్తున్నారు ఎక్స్ట్రీమ్లీ లో ఇంట్రెస్ట్ కాస్ట్లో ప్లస్ అనమాట కాంపిటేటివ్గా ఇస్తున్నారు ఎందుకంటే దే నో అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది ఇన్వెస్ట్మెంట్ కూడా మా మనీ సేఫ్ అని చెప్పేసి కూడా అనమాట ఎందుకంటే కేంద్రం డబ్బులు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇచ్చినా కూడా ఏదో బ్యాడ్ డెట్ అవడానికి అని చెప్పేసి ఇయ్యదు అనమాట అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి అండ్ అంత హ్యూజ్ అమౌంట్ 12,500 crores అనమాట ఇవాళ సీడ్ మనీ లాగా వస్తుంది కాబట్టి మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కానీ ఇటు పీపీపీ ఒప్పందాలు చేయడానికి కానీ అన్నిటికీ కూడా ఈ క్యాపిటల్ బాగా ఉపయోగపడుతుంది అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇప్పుడు టెంపరీ క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి కూడా ఆంధ్ర బ్యాంక్ ఇచ్చింది 100 crores ఆల్రెడీ హడ్కో కూడా ఇచ్చింది అనమాట కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ అయిపోతాయి ఫైనాన్షియల్లీ అండ్ కేంద్ర సపోర్ట్ ఎట్లానే ఉంటుంది ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అనమాట సపోర్ట్ ఏదైతే ఇవ్వాలో ఆ సపోర్ట్ కూడా ఇస్తారు కాబట్టి అది విడిగా దట్ ఈస్ డైరెక్ట్ ఫండింగ్ అనమాట ఏ లోన్ లాగా అట్లా కాదనమాట కాబట్టి అడ్వాంటేజెస్ అవసరమైన ఫండ్ రిక్వైర్మెంట్ కి ఇది ఎంత ఎంత పర్సంటేజ్ అవుతుంది 12,500 crores క్యాపిటల్ బిల్డింగ్ అనేది ఓవర్ నైట్ ప్రాసెస్ కాదండి ఎందుకంటే యాజ్ ఎ ఫేజ్ అనమాట ఇవాల్వ్ అయ్యేటప్పుడు మేము అనుకోవటం ఫైనల్లీ క్యాపిటల్ కంప్లీట్ అయ్యే టైం కంటే ఒక రూపురేఖలు వచ్చి 10-12 సంవత్సరాల్లో స్టేజ్కి వచ్చే టైంకి 125,000 crores దాకా కూడా ఖర్చు అవ్వచ్చు అని చెప్పేసి మినిమం అనుకోండి నిన్న అగ్రిమెంట్స్ లో ఒక్కటి అనమాట ఎంఓయూస్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అడ్వాంటేజ్
ఎంఎస్ఎంఈస్ ఎక్కువ సైన్ చేసినాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ వండర్ఫుల్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఏదో పెద్దది ఒక బిగ్ టికెట్ డీల్ సైన్ చేశారు, వాళ్ళని కన్విన్స్ చేసి చేశారని అనకుండా చాలా మంది మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రినర్స్ అనమాట 50 crores ఇవ్వనండి, 100 crores ఇవ్వనండి, 25 crores ఇవ్వనండి, ఇట్లాంటి హ్యూజ్ పొటెన్షియల్ లిటరల్లీ 1 lakh crores వరకు ఎంఎస్ఎంఈస్ సైన్ చేశారు. కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేయాలి. నాన్ తెలుగుస్ ఉన్నారండి ఎక్కువ. సర్ప్రైజింగ్ నేను చెప్తున్నాను, ఇద్దరు ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు బాంబే నుంచి వాళ్ళు అటెండ్ అవుతున్నట్టు నాకు తెలియదు. అక్కడ కలిసారు నాకు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్కిల్స్ లో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అనమాట. ఒక ఆయన నిర్భయ్ అని, రాకేష్ జుజున్వాలా అసిస్టెంట్, ఇంకొక ఆయన గోల్డ్ మ్యాన్ సాక్స్ అని, వీళ్ళందరూ అక్కడ కలిసారు అనమాట. నేను సర్ప్రైజ్ అయ్యాను, వై యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ ముంబై అంటే, నో నో, ద స్టేట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అని. స్టేట్ కదా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ది మోస్ట్ హ్యాపెనింగ్. వెంకన్నాయుడు గారు అన్నట్లు గుజరాత్ తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ అయింది ఆంధ్రప్రదేశ్. ఇంకా క్యాపిటల్ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేకుండానే. సో రేపు క్యాపిటల్ గనక వచ్చి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ వచ్చిందంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో. క్యాపిటల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ కాంట్రిబ్యూటర్ అండి. జైట్లీ గారు చెప్పినట్టు క్యాపిటల్ వల్లే 3-4% మనకి గ్రోత్ రేట్ వస్తుంది. అండ్ సీఎం గారు కూడానే ఒకసారి ఎప్పుడో నేను పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సురేష్ ఎంతకన్నా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదో వస్తుంది మన స్టేట్ కి, 150 crores మనం ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ కింద. ఎందుకంటే మీరు ఒక ప్రాజెక్ట్ కింద మొదటి దశ నిర్మాణానికి మనం 150 crores. ఇంకా ఇంకా అంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ అందుకనే అందరూ నేను ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చేసిన డిసిషన్ వచ్చే 200-500 సంవత్సరాలు ఏటు ఇప్పుడు హైదరాబాద్ లో కొనుక్కొని అలాగే బతుకుతున్నాం కదా. ఎప్పుడో తీసుకున్న డిసిషన్ కి పర్మనెంట్ గా ఫర్ ఎవర్ వీఆర్ డీలింగ్. సో అట్లాగా సో డిసిషన్స్ దట్ ఆర్ టేకన్ నౌ. అండ్ మరి నన్ను అడిగితే ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఎందుకంటే ఆయన అలాగ ఆలోచిస్తున్నారు. సీఎం గారిని మీడియా అయినా కూడా మనం ఏమి మొహం పడాల్సిన అవసరం లేదు. ఇదేదో తెలుగుదేశం పార్టీని మనం పోయినట్లే కాదు. బట్ సీఎం ఎనర్జీ లెవెల్స్ చూస్తే పొద్దున్నే మనం వచ్చే టైంకి ఆయన అక్కడికి వచ్చేసారు. 9 గంటలకు వచ్చారు కుటుంబరావు, నేను కలిసి వెళ్ళాం ఇన్ఫాక్ట్ సమ్మిట్ వెన్యూకి. 9 గంటలకు వచ్చారు, అక్కడ నుంచి ఆయన రాత్రి మీ డిన్నర్ అయ్యేసరికి ఎంత అయిందో 11 ఇంటి వరకు నిర్విరామంగా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా మీటింగ్ హాల్ నుంచి ఇంకో మీటింగ్ హాల్ గా ఆయన తిరుగుతూ. ఇంక మేము ఆపేం కాబట్టి ఆగారు కదండి, ఎందుకంటే చుట్టూ ఒక 200-300 మంది అందరూ వెయిట్ చేస్తున్నారు సీఎం గారు ఎప్పుడు లెగుస్తారా అని చెప్పి. ఒక గంట ఆయన అసలు ఐడియాస్ ఆయన డిస్కస్ చేస్తున్న వాళ్ళతో అండి ఇస్ లైక్ అమేజింగ్. ఎందుకంటే నేను కూడా చూసాను ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చెక్ చేయలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దాని రిలవెంట్ టాపిక్స్ మొత్తం ఆయన రైజ్ చేశారు. అలాగే సర్ప్రైజింగ్ ఇష్యూ చెప్తానండి, నిన్న డిన్నర్ అప్పుడు అనమాట వి వర్ దేర్ విత్ 6 commerce ministers ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట, మలావి, సూడాన్, కువైట్, ఇట్లా వీళ్ళందరూ. అందరూ అనుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏమైనా ఐఐటీ గ్రాడ్యుయేటా లేకపోతే ఐటీ ఇంజనీర్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అంత వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ నాలెడ్జ్ దానికి ఎంఏ ఎకనామిక్స్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంటే కనుక అందరు సర్ప్రైజ్ అవుతున్నారు, ఎంత వైడ్ నాలెడ్జ్ ఉన్న లీడర్ మేము చూడలేదు అని చెప్పేసి. కామెంట్ అండి, మా ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ గారు కామెంట్ అంటే నా పక్కన అంటున్నారు, ఇండియాలో ఇలాంటి సీఎం ఎవరో లేరు, ఎందుకంటే అందరితోటి చిన్న ఇదే అంటే అందరితో కూర్చుని సీరియస్ కాన్వర్సేషన్. ఆయన అంటున్నాడు ఏంటి ఇలాంటి సీఎం ఎవరిని చూడలేదు అసలు, అసలు ఏంటి ఇంత ఈగో లేదు. సో ఈ మొత్తం క్రెడిట్ గోస్ టు 380,000 కాదు, ఇవాళ రాబోయే మొత్తం ఫైనల్ ఫిగర్ కూడా క్రెడిట్ గోస్ టు చంద్రబాబు విదౌట్ డౌట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేమంటే ఏదో చిన్న చిన్నది ఏదో చేసాం మాది ఇది కానీ. సో మీరు కూడా 200 crores అగ్రిమెంట్ కూర్చున్నారు. సో కుటుంబాలు చెప్పినట్టు బిగ్ టికెట్ డీల్స్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే బిగ్ టికెట్ డీల్స్ నిన్న చూస్తే మనకు ఆర్ఐఎన్ఎల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ 35,000 crores, అలాగే క్వీన్స్ ల్యాండ్ కోల్ మైన్ కంపెనీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ నేను బికాజ్ ఐ వాస్ దేర్ ఇన్ ద మీటింగ్. ఓకే, హై కమిషనర్ ఆయన డిప్యూటీ హై కమిషనర్ వచ్చారు సీఎం గారికి చెప్తున్నారు ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ డీల్ అది. ఏం చేయబోతుంది క్వీన్స్ ల్యాండ్ కంపెనీ అంటే పవర్ ఇది పవర్ కంపెనీ వాళ్ళు ఐ థింక్ ద సెట్టింగ్ అప్ పవర్ మెగా థర్మల్ పవర్ కోల్ అలాగే చేస్తారు. ఓన్ కోల్ అవైలబిలిటీ అంతా ఉంది ఆస్ట్రేలియా నుంచి. ఓకే, డైరెక్ట్ గా మర్చెంట్ పవర్ ప్లాంట్ పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. ఓకే, సో అటువంటి బిగ్ టికెట్ డీల్స్ ఇవాళ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, ఇంకేమైనా కొత్త వస్తున్నాయా?
సస్పెన్స్ ముందే చెప్పేస్తే బాగుంది కదండి. ఇంతవరకు మీరు కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అన్నట్టు మీరే చూసారు చెప్తున్నారు కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ హాఫ్ డే అంతే. మనతో జాయిన్ అయ్యారు ఎన్ఆర్ఐ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేమూరి రవికుమార్ ప్రసాద్ గారు. సో వెల్కమ్ రవికుమార్ గారు. లాస్ట్ నైట్ ప్యానల్ డిస్కషన్ మీ ముగ్గురిని మిస్ అయ్యాం ఇన్ఫాక్ట్ టీవీ ఫైవ్ ప్యానల్ డిస్కషన్ లో. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఈ సమిట్ లో, నిజంగా ఎన్ఆర్ఎస్ కి కంగ్రాట్స్ చెప్పాలి. మొదటిసారి మాతృభూమి మీద మమకారంతో చాలా మంది నిన్న మీరు చెప్పారు 70 MOUs ఎన్ఆర్ఐ ఫోరం తరఫున మీరు సైన్ చేస్తున్నట్లుగా. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఏ సెక్టర్స్ నుంచి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు? ప్రిడామినెంట్ గా టూ డిఫరెంట్ సెక్టర్స్ అండి. ఒకటేమో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఐటీ కంపెనీస్ అండ్ ది అదర్ సెక్టర్ ఇస్ ది మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ది డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్. ఈవెన్ దో వాళ్ళ ఆపరేషన్స్ అని ఇక్కడ ఉన్నా గానీ వాళ్ళకి అందరూ ఎన్ఆర్ఐస్ అనమాట. సో వీ గాట్ కనెక్టెడ్ విత్ దెమ్ ఇన్ మాంచెస్టర్ ఓన్లీ అబౌట్ ఎ మంత్ అగో. సో వెన్ వీ టోల్డ్ దెమ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్మాల్ అండ్ మీడియం స్కిల్స్. ఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఎక్కువగా ఈసారి టర్న్ అవుట్ కనిపిస్తుంది అంటే కొంచెం ఎంఫోసిస్ పెడుతున్నాం అండి వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ ద కంట్రీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ 40% ఆఫ్ ది జిడిపి కమ్స్ ఫ్రమ్ ది ఎస్ఎంఈ మ్యానుఫాక్చరింగ్ అండ్ సర్వీసెస్ టుగెదర్. అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా మీకు మోర్ దాన్ 50% ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ. ఓకే, ఎస్ఎంఈ తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఓకే, మీకు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ ఆటోమేషన్ పెరుగుతుంది, ఆటోమేషన్ పెరిగే కొద్దీ జాబ్స్ తక్కువ వస్తాయి. సో మన అండ్ ఎంఎస్ఎంఈ అంటే మనం పెట్టుకోవచ్చు, మనోళ్ళు దే కెన్ జాయిన్ అండ్ దే కెన్ స్టార్ట్. సో దాట్ ఈస్ వై వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అట్ ద సేమ్ టైమ్ అలాగని చెప్పి పెద్దోళ్ళు మానేదేమో, we will have we will go for any opportunity that is there. True. But ultimately ga manaki mand it's a savior brand. NRI is antanam gaane NRI ante edona I don't like that term allo manolle. Okay, so they are living there and they are doing well. Now we have to I think we need to remove that distance and we have to recognize there are people. Okay. Who are doing well, they have gone and done something, whatever, fair enough. Why, what is wrong with that? So vallu ochi malli you know have them invest. Okay, you know ikkada ikkada chesi నేను ఐ హావ్ యూజ్ దట్ లింక్ విత్ వన్ బిగ్ కంపెనీ, ఐ విల్ నాట్ నేమ్ బికాస్ అన్ఫేర్ ఫర్ కనెక్షన్ పెట్టి కృష్ణా జిల్లాలో పెట్టండి. మీరు ఇంత పెద్ద కంపెనీ చేస్తున్నారు, మీరు ఏం చేస్తలేదు మీ దాంట్లో అంటే దే హావ్ సైన్డ్ అప్ 1,000 crore డీల్ మనం కృష్ణా జిల్లాలో పెడదామని చెప్పి అంటే సార్ ఎక్కడ పెడతామంటే సార్ నాకు ఇస్తే కృష్ణా జిల్లాలో మీరు కొంచెం ఇస్తే ఐ వుడ్ లవ్ టు పుట్ ఇట్ దేర్. ల్యాండ్ గురించి అడిగారు అంటే దే ఆర్ సెట్టింగ్ అప్, దే నీడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాండ్. ఎక్కువ ఏం కాదండి, ఐ థింక్ ఇట్స్ అబౌట్ 15-20 acres. ఓకే, బట్ 1,000 crore ప్రాజెక్ట్ అది అండ్ ఇట్స్ అ గన్ షాట్ ప్రాజెక్ట్. సో దే ఈస్ రెడీ. మొన్న అదే అంటున్నారు, నువ్వు చెప్పావని వచ్చాను. ఎవరికి జాబ్ ఇన్ఫాక్ట్ జిల్లా ప్రస్థానం వచ్చింది కాబట్టి అంటే 13 జిల్లాలకి విస్తరిస్తున్నాయి ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు. ఇంత ముందులాగా మనం హైదరాబాద్ ఒక్క చోటే కాన్సన్ట్రేట్ కాకుండా 13 జిల్లాలకి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఎన్ఆర్ఐస్ వైపు నుంచి ఏదైనా జిల్లాల ప్రిఫరెన్స్ లాంటివి ఉండడం జరుగుతుందా, లేదంటే ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం? తర్వాత వైజాగ్ ఐటీ, వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ వైజాగ్ అండ్ తిరుపతి అండ్ వీ హావ్ క్వైట్ ఎ ఫ్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కమింగ్ టు అనంతపూర్ ఆఫ్ అవర్ ప్లేసెస్. అంటే మ్యానుఫాక్చరింగ్ అని కాదు, ఈవెన్ స్మాల్ ఐటీ ప్లేసెస్ వేర్ ఎవర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ దే ఆర్ ఫేవరింగ్ దట్ ఏరియా అన్నమాట. అంటే అనంతపురం ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగో ఐటీ అడ్వైజర్ జయ చౌదరి ఉన్నారు కాబట్టి ఆయన జిల్లా ప్రమోట్ చేసిన ప్రయత్నం చేస్తుంటారు. స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ కొంతమంది దగ్గర నుంచి కనిపించింది అండి. కర్నూలు కూడా హ్యూజ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే హైదరాబాద్ కి కనెక్టివిటీ చాలా బాగుంది. మా కర్నూలు నుంచి అనమాట హైదరాబాద్ కి ఈజీ కనెక్టివిటీ, ఓన్లీ 2 hours ఇది కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం హైదరాబాద్ టు అనంతపూర్ అనమాట ఇన్ ట్రాన్సిట్ టు బెంగళూరు అనమాట ఇస్ గోయింగ్ టు బి ఏ గుడ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజింగ్ విన్నర్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. కాబట్టి రాయలసీమ జిల్లాలకు కూడా హైటెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వన్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మీరు ఎట్లనే డిలే అవుతుంది కదండి బ్రాహ్మణ్ అది మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి కడపలో మినీ స్టీల్ ప్లాంట్ కూడా అనమాట ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం చూసాం అనమాట. డెఫినెట్లీ ఇప్పుడు చూస్తూ ఉంటే లేదు, డెఫినెట్లీ చూస్తూ ఉంటే దానిపైన తిరిగి ఆలోచించి దృష్టి పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే గుడ్ ఆపర్చునిటీ ఉందండి. మీరు బెంగళూరు చుట్టుపక్కల మీరు యాక్చువల్లీ మ్యానుఫాక్చరింగ్ చూసారు అనుకోండి, కర్ణాటకలో లేదు అది, ఇదంతా తమిళనాడులో ఉంది, హొసూరు. మనం కూడా ఇప్పుడు వీ హావ్ టు టేక్ అడ్వాంటేజ్, మనకు ఉంది కదా అడ్వాంటేజ్. బోత్ ఎయిర్పోర్ట్స్ ఆర్ క్లోజర్ టు అస్ అండ్ ఈజియర్ టు కమ్ టు ఇన్ సమ్ రిగార్డ్. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది కాబట్టి ఉత్తరాంధ్రలో కూడా అది ఇలాగా ఇక్కడ అడ్వాంటేజ్ విల్ బి ఫ్యూచర్. బెంగళూరు నుంచి మీకు మన దగ్గరకు వస్తాం ఈజీ దెన్ గోయింగ్ ఇన్ టు సిటీ.
సో అది విల్ బి అ హ్యూజ్ అడ్వాంటేజ్ అండ్ వీ షుడ్ టేక్ అడ్వాంటేజ్ వై నాట్ అండ్ వాళ్ళకి అనంతపూర్ లో కావాలని పెట్టుకుంటాం అంటున్నప్పుడు ల్యాండ్ కాస్ట్ ఇస్ చీపర్ యాక్చువల్లీ వేర్ లాట్ సింప్లర్ టు డీల్ విత్ ల్యాండ్ ఇష్యూస్ కర్ణాటకలో చాలా కాంప్లికేటెడ్ ల్యాండ్ ఇష్యూస్ డీల్ చేస్తాం సో అవన్నీ మనకి ఇట్స్ హ్యూజ్ బెనిఫిట్ స్మాల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దే ఫేవరింగ్ అనంతపూర్ అండి బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎన్ఆర్ఐస్ ద ప్రైమరీ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి ద ఏరియా వేర్ దే కేమ్ ఫ్రమ్ అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత ఇంకా పెరుగుతుంది ప్రేమ. సో అలాగే ఎన్ఆర్ఎస్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మనకు ఇందాక మీరు రాకుండా అనుకుంటున్నాం కేరా ఫైటర్స్ క్యాపిటల్ లేదు ఇంకా, అంటే ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసాం గానీ ఇంకా ఏమి యాక్టివిటీ స్టార్ట్ కాలేదు. నిన్న మొదటి అడుగుగా ఫైనాన్షియల్ క్లోజర్ దిశగా 12,500 crore ఫండింగ్ వచ్చింది అటు హార్డ్కో నుంచి ఆంధ్ర బ్యాంక్ నుంచి. సో ఎన్ఆర్ఐ పర్స్పెక్టివ్ నుంచి క్యాపిటల్ బిల్డింగ్ మీద ఎటువంటి అంచనాలు అసలు ఉన్నాయి? There has been tremendous interest in terms of the capital, and even if it is not there, people are already imagining what they are going to see in 20 years down the line. So prasthani oka kalaga unda andamaina kalari ninna JNC Nagar lo maat annarandi US lo antaranta San Francisco lo what is happening in San Francisco is the future for US California. Same thing is in India also ani cheppesa edaithe chepparo it will become true also. So future of India Andhra Pradesh kaabothundi kachithanga doubt ledu. Okay. And the NRIs feel that this is the golden age for India and this probably platinum age for Andhra Pradesh. So there's a lot of euphoria among the Andhras. Manu gutpetkovalsindi entante ippudu first time actually andarki life konchu easy chedam anna thought vachindi ee businesses ki. Ee last 1.5 years lo man state is leading in that, there is no doubt about that. Okay, Telangana is also giving us a good competition in that, and but we are leading in that both the states and మందు చూసి మిగతా స్టేట్స్ కూడా నేర్చుకుంటున్నాయి. కానీ ఇంత ఏడిపించాలో అంత ఏడిపించారండి ఇన్ని సంవత్సరాలు. అండ్ క్రిమినల్స్ కింద ట్రీట్ చేస్తాం లిటరలీ ప్రతి ఇష్యూలోని ప్రతి దీంట్లో బిజినెస్ 2 April నుంచి అండి. అంటే దాని మీద వాళ్ళ బేసిస్ మీద కదండి వీళ్ళు రియాక్ట్ అవుతాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ట్రీట్మెంట్ అది ఇది చూసారు అనుకోండి, అంటే దట్ ఇస్ ఎట్లా చూసి మన దగ్గర ఒక బ్యాడ్ ఫేస్ కూడా నడిచింది సిబిఐ కేసు అని మన తెలుగు వాళ్ళ మీద ఎక్కువగా నడిచాయి. సో అటువంటి అంటే ఎన్వైరన్మెంట్ పరిస్థితి నుంచి కొద్దిగా బయటపడే ప్రయత్నం నేను ఆగ సింపుల్ దీని దానికి మీరు క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ ప్రకారం జనాలు వస్తున్నారండి. మీరు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అందరినీ వాళ్ళని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు అంతమంది ఏం కనిపిస్తలేదు కదా. ఇప్పుడు MSME వచ్చి ఇంతమంది సైన్ చేశారంటే దీస్ ఆర్ ఆల్ నాట్ పీపుల్ లుకింగ్ అట్ ఏ స్కామ్ చేద్దామా అంటే ఎట్లా డబ్బులు కొట్టేద్దామా అని చెప్పి ఆ రెంట్ సీకింగ్ రెంట్ సీకింగ్ ఎన్వైరన్మెంట్ ని ప్రమోట్ చేసాం వాళ్ళు వచ్చారు ఇప్పుడు మారింది. ఒక్కటే అర్థం చేసుకోవాలండి, ఈకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ఈకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగారు ముఖ్యమంత్రి గారు, దాంతో ఇంత హైటెండ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కానీ ఇటు ఇండస్ట్రియలిస్ట్ కానీ రావటం అనమాట. ఎందుకంటే వన్స్ ఆ ఈకో సిస్టంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనం ఇక్కడ గనక ప్రాజెక్టు పెడితే గనక మన మనీ సేఫ్ అని అనుకున్న తర్వాతే వస్తారు. అంతేగాని ఇవాళ ఆపర్చునిటీ ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, వేరే స్టేట్స్ ప్రతి స్టేట్ కూడా ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది, కంటిన్యూ చేస్తున్నారు. కర్ణాటకది ఉంది మళ్ళా నెక్స్ట్ మంత్, మళ్ళా మేక్ ఇన్ ఇండియా ముంబైలో ఉంది, మహారాష్ట్ర దగ్గర ఇట్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఎవరి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. అయితే మన కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ మనం షోకేస్ చేయడంలో సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే ఒక బ్రాండ్ న్యూ స్టేట్ దట్టు ఇంకా రెగ్యులర్ క్యాపిటల్ లేని స్టేట్ అలాంటి చోట అనమాట. Within 2 days, దాదాపు క్లోజ్ టు 4 lakh crore ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఇంకేం కావాలండి, ఇంకా ఎంత ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ మన సెక్టర్స్ వైస్ చూస్తే వైడ్ స్పెక్ట్రమ్ ఉంది, హైయెస్ట్ గృహ నిర్మాణం తర్వాత పరిశ్రమలు, ఆఫ్ కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. హౌసింగ్ కూడా మీరు గుర్తుంచుకోవాలండి, ఇట్ విల్ బి ది కీ డ్రైవర్ ఫర్ ఎకానమీ ఇన్ ఇండియా. ఎందుకంటే హౌసింగ్ ఫర్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని వలన దాదాపు 8 lakh crore GSDP అన్నమాట కంట్రిబ్యూషన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇవాళ ఇల్లు అనేది ప్రతి కామన్ మ్యాన్ కూడా ఒక ఎసెట్ కింద ట్రీట్ చేయడానికి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తారు. సిఆర్డిఏ చుట్టూ 13,300 crore ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అదే చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ హౌసింగ్ ఓన్లీ సిఆర్డిఏ రీజన్ కి ఇట్ కెన్ జంప్ అప్ టు ఈవెన్ 45,000-50,000 crore అండి. ఎందుకంటే ఇట్ విల్ బి ది బిగ్గెస్ట్ డ్రైవర్ ఫర్ డబుల్ డిజిట్ రెడీ అయిపోయి అలొకేషన్స్ అయిన తర్వాత ఐరానికల్లీ మనకు ఐటీ రంగం లీస్ట్ క్యాపిటల్ కనిపిస్తుంది. 3,600 crore ఓకే ఓకే. మైక్రోసాఫ్ట్ మీరు యాపిల్ క్యాపిటల్ చూడండి, దేర్ బి నథింగ్ కంపేర్డ్ టు వాట్ దే ఆర్ డూయింగ్. 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది. సో అది ఇంపార్టెంట్. ఐటీ ఇష్యూ వచ్చేటప్పటికి ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వాలండి ఫస్ట్. స్మాల్ అండ్ మీడియం ప్లేయర్స్ తో ఎకో సిస్టమ్ క్రియేట్ అయితే లార్జ్ ప్లేయర్స్ దే విల్ కమ్. ఓకే, చివరిగా రవి గారు చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు మనకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు
ఎన్ఆర్ఐ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే రెండు కోఆపరేటివ్ గా కంపీట్ చేస్తా అనుకుంటున్నారా, లేదా ఒక విధమైన వైరుధ్యంతో పోరాడతాయి పెట్టుబడుల కోసం ఎస్పెషల్లీ అనిపిస్తుందా? వైరుధ్యం లేదండి, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ హెల్తీ కాంపిటీషన్. మేము అక్కడ ఒక ఊర్లో ఉంటే వీ డోంట్ లుక్ ఎట్ సమ్మన్ తెలంగాణ గై తెలుగు గై, అండ్ మనం ఫోకస్ చేస్తున్నానంటే వాట్ ఎవర్ దే స్ట్రెంగ్త్ ఇస్ ఐటీ ఆబ్వియస్లీ వీ డోంట్ ట్రై దట్. ది ఓన్లీ అదర్ ఆస్పెక్ట్ వీఆర్ పుషింగ్ దిస్ టైమ్ ఇస్ ద సోషల్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మీ ఊరికి డొనేట్ చేయమన్నారు అనుకోండి, యూ మే గెట్ ఓన్లీ $10, బట్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హిస్ సిటీ దట్ విల్ హెల్ప్ హిస్ నైబర్స్, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 1,000. సో దట్ ఈస్ ద ఫోకస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్. గుడ్, ఫ్రెండ్లీ కాంపిటీషన్ తో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడే వాతావరణం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, సురేష్ గారు, అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయలు మీరు అనౌన్స్ చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇదే 3వ రోజు, ఆఖరి రోజు సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా వైజాగ్ నుంచి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ సమర్పించాం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ టీవీ 5.